ఫిర్యాతి ఫిరమైన కోళ్ళారా సత్తిగా ఊర్ల తిరుగుడు వ్యవసాయం చేస్తాడు బల్లె కురుకుడు కోళ్ళను పట్టుకున్నాడు ఏం తమాషా చేస్తున్నావు అక్క దా క్షమించమాట అని కోడికాలు మొక్కుద్దా లేకొచ్చింది కోడికాలను మొక్కుడేంద్రా ఆయితారం వచ్చింది అంటే కోడి చీకనే చుట్టాలు వచ్చిర్రు అంటే కోడి చీకనే సచ్చిన కోడి చీకనే పుట్టిన బర్త్డే అయితే కోడి చీకనే గినిగానం పండుగలకు కోడి చీకన ఆసరా అవుతున్నదిగా ఏ అసలు నువ్వేం చేస్తున్నావు సత్యగా పుసుకున్న దయ్యం పట్టిందని తీసేస్తున్నావారా ఇన్ని దినాలు మీరు కమ్మగుండి మాకు కూరైనందుకు మేము కోసుకొని తిన్నందుకు సారీ కోళ్ళారా మీకు స్వాతంత్రం వచ్చింది ఎగిరిపండ్రి కోళ్ళని క్షమిస్తున్నావా ఇది ఎక్కడ చిత్రం రో ఆటికి సారీ చెప్తే నీకేం వస్తుంది పక్కఫంటే ఎవరైనా మనిషి ఉంటే కాలు తగిలితే సారీ అని చెప్తాం అలాంటిది ఈ కమ్మటి కోడి మనకి కూర అవుతుంది అలాంటిది వాటికి సారీ చెప్పకపోతే ఎలా ఏ మనుషులు తయారయ్యారు సమాజంలో మొన్ననే నువ్వు కోడికి అంబాసిడర్ అయితే అన్నావు కదరా మళ్ళీ కోళ్ళని క్షమించమంటున్నావు ఆయనతో నువ్వు ఇప్పటిసంది కోడి కూర తినవారా నా కళ్ళ ముందు కనిపించే కోడిని ఎవడైనా టచ్ చేశాడు అనుకో లెగ్ ఫీసులు కమ్మగా ఉన్నాయి కదా అని లొట్టలేసుకుంటూ తిన్నాడు అనుకో వానికి లెగ్ ఉండదు ఎప్పటిదప్పుడు దబ్బడం దబ్బడమే ఏమో నీ సారీ చెప్పుడు ఐతరం వస్తే కోసుకొని తింటాం చుట్టాలు వచ్చినా కోసుకొని తింటాం నా ముంగటున్న ఈ రెండు కోళ్ళనే కాదు ఫారం కోళ్ళను ఊళ్ళో ఉన్న కోళ్ళను ఫెంటగడ్డ మీద కోళ్ళను గంఫ కింది కోళ్ళను అన్నిటినీ దత్తత తీసుకుంటా సో చెప్తున్నా విడుండి ముచ్చట్లు లేకుంటా సారీ చెప్తా కోసుక తింటా మళ్ళా సారీ చెప్తా ఇదే నీగా పొద్దంత మళ్ళీ నిన్న 9 గంటల ఆడతలల్లా ట్రంప్ సారు సీమ కోళ్ళ నిడిచిపెట్టిండ అంటే ఆర్తేసిండ్రు కానీ సత్తిగాడు కోళ్ళకు స్కెమా బీసుకె పెట్టిండు అంటే ముచ్చట కాదు ఇది ఎందుకయ్యారు ఎట్లయినా ఈ బట్టలు వేసుకుంటే నన్ను మనిషి లేక చూస్తే లేదు అలా నాయన లేక నన్న కోళ్ళకు స్కెమా బీసుకె పెట్టిన అంటే అప్పుడా నిజ తీస్తారేమో నీకు అమెరికా ఎయిర్ కదా ట్రంప్ సార్ సీమ కోళ్ళను వదిలేసుడేంది నువ్వు ఈ రెండు కోళ్ళకు సారీ చెప్పుడేంది ఏమోరా బాబు నీకే అర్థం కావాలా నీకేం తెలియదు కోరదా మాకు రానవు నువ్వు అయితే అమెరికాల నాట ఫంతలేసే ముంగట థ్యాంక్స్ గివింగ్ డే ఫండ్ గా చేసుకొని ఇట్లా చేస్తారంట ఏ లైన్లు ఉండి మళ్ళా మిమ్మల్ని కూడా ఎలగొడతారు ఇవాంక మేడం వస్తుంది అరే అదాల కట్టుబాటు పతేడు చేస్తారట ఆలు చేస్తే నీకేమైంది ఇదే మన నీ పండగమా నీ పబ్బమ్మా చేయి నీకి ఇవాంక మేడం పట్నం వస్తుంది అంటే మన అందరికి ఫండ్ గా జరుగుతలే అందుకే వాళ్ళని చూసే నేర్చుకున్నా నేను స్కెమా బిస్కె పెట్టుడు కోళ్ళకు కుక్కలకు జీవరాశులకు కాదురా మనుషులకి చెప్పాలి తెలుసా కోడి చికెన్ తిన్న వాళ్ళందరి తరఫున నేనే చెప్పాలి నా సారీ అట్లా అయితే ఇక 100 సార్లు చెప్పాలి సారీ సారీ 1,00,000 సార్లు చెప్పాలి అట్లాగా సతి నువ్వు పుట్టిన కాంచెల్లి నీ ఎదుగుదల కారణమైన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు కావాలంటే పూజ్యురాలైన అక్కగారికి దండాలమ్మా కొలువిచ్చిన ఈ శిశుకు క్షణార్థులమ్మా ఇంతకంటే ఏం కావాలమ్మా దండాలు తల్లి నిన్ను చూసి ఇరగబడే జనం చేసిండ్రు నిన్ను పెద్దోన్ని వాళ్ళకి చెప్పు ముందుగల పట్నం వచ్చి ఏదో ఆర్తల ముచ్చట్లు చెప్తాను అనుకున్నాను కానీ నా ముచ్చట్లతోని అందరు బీఫీలు గుండె నొప్పులు తక్కువ అయితే అని నాకే తెలియదు ఆళ్ళీలు అంటుంటే ఇన్న కానీ మీరు నగదాకా నాకే తెలియదు ఎక్కడ పోతున్నావు అంటే మంచి చేసిన వాళ్ళకే కాదురా అప్పుడప్పుడు మన వల్ల బాధపడ్డోళ్ళకు కూడా చెప్పాలి నువ్వు ఇప్పుడు కోడికి చెప్పినట్టే అందరూ నాకు తిక్కుంది అనుకుంటారు కానీ దానికో లెక్కుంది ఆకలి అయితే అలిగి కూసుంటే దానికి ఓ లెక్కుంది ఫ్యాన్లైనా వీరోలైనా ఎవరికి ఆకలైనా కూడా కోడి చికెనే తినబుద్దవుతుంది అందుకే క్షమించమని అడుగుతున్నాను నీకు కూడా తిక్కలేసినప్పుడు నన్ను తిడతావు కదరా ఆనవడుతుందని నువ్వు చెప్తే పడకుండా రైతులు తిడతారు నిన్ను కూడా వాతావరణం శాఖ వాళ్ళు ఆనవడుతుంది అంట అని చెప్పినందుకు థ్యాంక్స్ వాళ్ళు పడుతుంది అన్నాక కూడా పడకపోతే క్షమించండి చాలు చాలు ఇక నీ థ్యాంక్స్ ఎప్పుడు క్షమించమని అడుగుడు సరే కానీ ఆ కోళ్ళని ఇంటికి పట్టుకుని రా కోసుకొని తిందాం అగా అగా భూకర్మకం దానవా ఇవి తినొద్దు అంటున్నా కదా క్షమించుకోవాలి ఇవి అవునక్క నాకు ఒక డఫ్ట్ కొడుతున్నది ట్రంప్ సారు కిమ్ జామ్ కు లొల్లి అవుతుంది కదా బాంబులు వేస్తే ఇద్దరు క్షమించుకుంటారా ఒకనాడు ఆయనకు సారీ చెప్తే ఈయన తిరిగి సారీ అని చెప్తాడా పెద్ద బాంబు తెచ్చేస్తాడు కథం మీరందరూ ఏంటి నన్ను చూస్తున్నారు మీరందరూ కోడి చికెన్ తిన్నోలే కదప్పా ఎవ్వరంతకాలే సారీ చెప్పుకోండి సారీ చెప్తే ఆ కిక్కే వేరప్పా